హాయ్, వెల్కమ్ టు స్పోర్ట్స్ బులెటిన్. ఏషియన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ కు ఎంపికైన హైదరాబాదీ పారా అథ్లెట్లకు చేయితనిస్తేందుకు ఇన్ఫినిటీ సైక్లింగ్. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కోచ్ లో పరిస్థితిపై స్పెషల్ స్టోరీ. ఇంకా హైదరాబాద్ క్రికెట్ పూర్వ వైభవం తేవడానికి కృషి చేస్తున్న హెచ్సిఏ. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ తో ఈ వీక్ స్పోర్ట్స్ బులెటిన్ ఆట రెడీ. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లీగ్స్ ఉత్సాహంగా జరుగుతున్నాయి. థర్డ్ డే లీగ్స్ చివరి దశలో ఉండగా సెకండ్ డే వన్ డే లీగ్స్ ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఈ లీగ్స్ లో సత్తా చాటిన ప్లేయర్స్ ని రంజీ టీంలో తీసుకోనుంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. హైదరాబాద్ క్రికెట్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తుంది హెచ్సిఏ. దీనికోసం 3-డే 2-డే 1-డే లీగ్స్ ని కండక్ట్ చేస్తుంది. 3-డే లీగ్ మ్యాచ్లు ముగిసినాయి. ఇక 2-డే మ్యాచ్లు విజయవంతంగా జరుగుతుండగా 1-డే మ్యాచ్లు తొందరలోనే ప్రారంభం కానున్నాయి. లీగ్ మ్యాచ్లకు హైదరాబాద్ లోని జిమ్కానా, రైల్వే గ్రౌండ్స్, ఉప్పల్ స్టేడియంతో పాటు అవుట్స్కర్ట్స్ లోని క్రికెట్ గ్రౌండ్లు కూడా వేదికలైనాయి. దీంతోపాటు ప్రతిష్టాత్మకమైన మొయినుద్దుల్లా టోర్నీ ఈ నెల 21న ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ ని గ్రాండ్ గా కండక్ట్ చేయనుంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. మోర్ దాన్ 90 టీమ్స్ వన్ డే మ్యాచ్లకు డ్రాస్ అన్ని రెడీ అయ్యాయి. ఒక 2-3 గ్రూప్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో ఇంకా మిగిలింది ఏంటంటే ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ 20-20 ఆడిపించేది ఉంది అది. అండ్ 21st నుంచి మోనిద్దులా గోల్డ్ కప్ కూడా స్టార్ట్ అయ్యేది ఉందండి. హైదరాబాద్ నుంచి ప్రెస్టీజియస్ టోర్నమెంట్ అన్ని సవ్యంగా జరుగుతున్నాయి. రంజీ టీమ్ లో సెలెక్ట్ గానికి ఇదో మంచి అవకాశం అంటున్నారు ప్లేయర్స్. లీగ్ మ్యాచ్ల్లో సత్తా చాటిన ప్లేయర్స్ కి రంజీ టీమ్ లా చోటు దక్కనుండటంతో ప్లేయర్స్ పోటా పోటీన బరులకు దిగుతున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం లీగ్స్ ప్రాంప్ట్ గా జరుగుతున్నాయి అంటున్నారు. ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ మనకు చేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఇయర్. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ లీగ్ మ్యాచెస్ లో ఎవరైతే పర్ఫామ్ చేస్తారో దీని నుంచి ప్రాబుల్ సెలెక్ట్ చేస్తారు. రంజీ ట్రోఫీ సెలెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచెస్ లో మనం 3-డే లీగ్ లో పర్ఫామ్ చేస్తేనే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో 3-డే హెచ్సిఏ లో టాప్ లీగ్ అన్నమాట. సో దీంట్లో మనకు ఎవరైతే పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి మంచి ఛాన్సెస్ ఉంటాయి. ప్రతిష్టాత్మకమైన మొయినుద్దుల్లా టోర్నమెంట్ లో దేశవ్యాప్తంగా 8 నుంచి 10 జట్లు పాల్గొనే అవకాశం ఉందంటున్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు. ఏషియన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ కు ఎంపికైండు హైదరాబాదీ బాడీ బిల్డర్ అన్వర్. నేషనల్ ఛాంపియన్ అయిన అన్వర్ ఏషియన్ పోటీల్లోనూ సత్తా చాటుతానంటున్నాడు. ఆగస్టు 19 నుంచి 3 రోజుల పాటు సౌత్ కొరియాలో జరిగే ఈ పోటీలో పాల్గొనాలంటే 6 లక్షల వరకు ఖర్చవుతుందంటున్న అన్వర్ ప్రభుత్వం సహాయం అందించాలని కోరుతున్నాడు. ఏషియన్ పోటీలో తెలంగాణ కుర్రాడు మొదటిసారి పాల్గొనబోతుండటంతో అన్వర్ ని గ్రాండ్ గా సన్మానించారు మాజీ బాడీ బిల్డర్లు. అన్వర్ టాలెంట్ చూసి మేము చేయితనిస్తున్నా, ప్రభుత్వం ప్రోత్సాహం కావాలంటున్నారు. ఇక సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మిస్టర్ వరల్డ్ మోతేషామ్ అలీ, సంతోష్ కుమార్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు. గత 10 ఇయర్స్ నుండి నేను ఈ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏషియన్ ఛాంపియన్షిప్ ఆగస్టు 19కి జరుగుతుంది సౌత్ కొరియాలో. వరల్డ్ ఛాంపియన్షిప్ అక్టోబర్లో మంగోలియాలో 3rd కి జరుగుతుంది. ఇందులో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. నా వెనుకాల మోతేషామ్ అలీ భాయ్ వరల్డ్ ఛాంపియన్ 2008లో అయ్యారు. నా సపోర్ట్ చేస్తున్నారు సంతోష్ అన్న, నాకు గైడింగ్ రాత్రింబవళ్ళు నా వెనుకాల కోచింగ్ ఇస్తూ ఏ మసిల్ని ఏ విధంగా డెవలప్ చేయాలో, ఏ విధంగా పోస్ట్ చేయాలో అతను మా గురుగారు ట్రైన్ చేస్తున్నారు. 25 సంవత్సరాల నుంచి బాడీ బిల్డింగ్ చేస్తూ ఉన్నాను. 13 నేషనల్స్ ఆడినాను. మిస్టర్ హైదరాబాద్ అయితే ఎన్నిసార్లు కొట్టిన లెక్కలేదు. గవర్నమెంట్ నుంచి సరైన ప్రోత్సాహం లేక ఎంతోమంది బాడీ బిల్డర్స్ నిరుసాహానికి గురవుతున్నారు. వీళ్ళంతా నా దగ్గర ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు నా దగ్గర ఒక 9 మెంబర్స్ నేషనల్ ఛాంపియన్స్ ఉన్నారు. వాళ్ళు ఇంటర్నేషనల్గా ఎదగడానికి ప్రభుత్వ పరంగా కానీ ఇప్పుడు వేరే ఈవెంట్స్కి బ్యాడ్మింటన్కు టెన్నిస్కు ఏ విధంగానైతే సపోర్ట్ చేస్తున్నారో అట్లా బాడీ బిల్డింగ్కి కూడా మంచి సపోర్ట్ వచ్చినట్టయితే
బాడీ బిల్డింగ్లో కూడా టెన్నిస్ మాదిరిగా బ్యాడ్మింటన్ మాదిరిగా హైదరాబాద్లో బాడీ బిల్డింగ్ హబ్ తయారవుతుందని నేను ఆశిస్తా ఉన్నాను. తుమే చాతా హూ కి ఇన్కో సపోర్ట్ కియా జాయ్ ఇన్కో జ్యాదా సే జ్యాదా సపోర్ట్ కరేంగే జైసా కి అభీ అభీ మైనే కహా కి అగర్ ఇన్కో సపోర్ట్ కరేంగే సిర్ఫ్ ఏక్ బాడీ బిల్డర్ కో సపోర్ట్ నహీ హోగీ అగర్ ఇన్కో సపోర్ట్ కరేంగే తో ఆప్ కంట్రీ కో సపోర్ట్ కరేంగే క్యూంకి కంట్రీ కా నామ్ హోగా యే మెడల్ లేకే ఆయేంగే తో హమారే భారత్ కా నామ్ హోగా హిందుస్తాన్ కా నామ్ హోగా ఔర్ సబ్ లోగ్ దేఖేంగే కి హిందుస్తాన్ నే ఫిర్ సే మెడల్ లియా హై తో ఇన్కో సపోర్ట్ కర్నా మత్లబ్ ఇండియా కో సపోర్ట్ కర్నే కే బరాబర్ హై తో మే చాహతా హూ కి తమామ్ లోగ్ ఇన్హే సపోర్ట్ కరే. పారా అథ్లెట్స్ కు చేయితనిచ్చేందుకు కృషి చేస్తోంది ఆదిత్య మెఫ్తా ఫౌండేషన్. దీనికోసం ఇన్ఫినిటీ సైకిల్ రైడ్ ను కండక్ట్ చేసింది. ఈ రైడ్ ను స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ డీజీ ప్రతాప్ మోదిరెడ్డి ప్రారంభించారు. నెక్లెస్ రోడ్లోని పీపుల్ ప్లాజాలో ప్రారంభమైన ఈ రైడ్ విజయవాడ మీదుగా తిరుపతి వరకు సాగుతుంది. ఇందులో పారా అథ్లెట్స్ తో పాటు సిటీ పీపుల్ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్ లో సినీ నటి మంచులక్ష్మి, డిజైనర్ శిల్పారెడ్డి సందడి చేశారు. యాక్సిడెంట్ వల్ల దేని వల్ల వాళ్ళు ఒక కాలో చెయ్యి కోల్పోయిన తర్వాత కూడా జీవితం ఇంతే అనుకుంటే కాదు, ఇంకా ఎంతో ఉంది అనుకుంటూ ఒక స్పోర్ట్గా వాళ్ళు తీసుకొని మన దేశాన్ని గర్వంగా ముందుకు తీసుకెళ్తుంది ఆదిత్య మెహతా ఫౌండేషన్. ఇది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. అక్కడ అటువైపు ఆగస్ట్ 15th తిరుపతిలో శ్రీ విద్యానికేతన్లో మేము అందరం ఎదురు చూస్తూ ఉంటాం టు వెల్కమ్ ఆల్ దీస్ అమేజింగ్ రైడర్స్, విషింగ్ దెమ్ ఆల్ అ వెరీ సేఫ్ అండ్ అన్ ఈజీ రైడ్ హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు. బీఎస్ఎఫ్ సిఆర్పి లాంటి ఫోర్సెస్లో ఆపరేషన్స్లో వాళ్ళ కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు కూడా భాగం పంచుకుంటున్నారు. వాళ్ళు కూడా మేము కూడా మేము ఇటువంటి సాహసంలో పాల్గొనగలం అని చెప్పి ప్రూవ్ చేయడం కోసం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడాను రాబోయే 3 రోజుల్లో ఇక్కడ నుంచి తిరుపతి దాకా వెళ్తారు విజయవాడ ద్వారా, అండ్ వెళ్ళి అక్కడ దే విల్ స్టాప్ ఎట్ దట్ ప్లేస్. ఇన్ఫినిటీ రైడ్లో బేసికల్లీ ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా కూడా మేము ఓవర్కమ్ చేసి చేయగలము అన్నది ప్రూవ్ చేయడం కోసం చేస్తున్న ఇన్ఫినిటీ రైడ్ ఇది, అండ్ వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. స్పోర్ట్స్ అథారిటీ కోచ్లు క్రీడాకారుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురువులు. అలాంటి వారికి మన స్పోర్ట్స్ అథారిటీ చేస్తోందేంటి? కోచ్ల కోచింగ్ ఎలా ఉంది? కాంట్రాక్ట్ కోచ్లు, పే అండ్ ప్లే కోచ్ల పరిస్థితి ఏంటి? అసలు స్టేట్స్ లో ఎంతమంది కోచ్లు ఉన్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 31 జిల్లాల్లో స్పోర్ట్స్ అథారిటీలో ఉన్న పర్మనెంట్ కోచ్లు 11 మంది మాత్రమే. మిగతా వాళ్ళంతా కాంట్రాక్ట్ బేస్డ్ పే అండ్ ప్లే స్కీమ్ కింద వర్క్ చేసేవాళ్లే. ఇందులో కూడా మన రాష్ట్రంలా సరిపడా కోచ్లు లేరు. 31 జిల్లాల్లో మనకు అవసరమున్న కోచ్లు 350కి పైన్నే. కానీ ప్రస్తుతం అంతా కలిసి 139 మందే వర్క్ చేస్తున్నారు. వీళ్ళు కోచింగ్ ఇవ్వడం కన్నా కూడా ఎక్కువగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసుల చుట్టూ తిరుగుడే సరిపోతుంది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీ ఒకటైతే స్పోర్ట్స్ అథారిటీ అధికారుల తీరు ఇంకో కారణం. కోచ్లకి సరైన జీతాలిస్తూ స్టేడియం గ్రౌండ్లల్లా సరైన సదుపాయాలు కల్పించాలన్న బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ అధికారులది. కానీ మన స్పోర్ట్స్ అథారిటీలో జరిగేది దీనికి రివర్స్. స్పోర్ట్స్ అథారిటీలో వర్క్ చేసే ఒకరిద్దరు డిప్యూటీ డైరెక్టర్ల చేతివాటం వల్ల రాష్ట్రంలో చాలా క్రీడలు భ్రష్టుపట్టే పరిస్థితికి చేరిందనేది బహిరంగ రహస్యం. ఇక్కడ
మీటింగ్ పెట్టుకున్న కోచ్లు 1993, 1999, 2009 బ్యాచ్ పే అండ్ ప్లే తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీలకు చెందిన వాళ్ళు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీతో గత 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇలా సీనియారిటీని బట్టి రెగ్యులరైజ్ చేయాలని గతంలోనే ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అయితే అధికారులు మాత్రం అది ఇంప్లిమెంట్ చేయట్లేదనేది కోచ్ల వాదన. 20 నుంచి 25 సంవత్సరాల వరకు కంటిన్యూగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి కోచెస్ ఉన్నారు. వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలనేది ఒకటి మెయిన్ ఎజెండా. రెండోది, ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో, దాదాపుగా 38 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 38 వేకెన్సీస్ అన్నీ కూడా దాదాపుగా 20 నుంచి 25 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి కోచెస్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా యాజ్ పర్ రూల్ కూడా మనకి ఎగ్జిస్టింగ్ వేకెన్సీ లోపల ఫిల్అప్ చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఆ తర్వాత స్పోర్ట్స్ అథారిటీ లోపల చాలా రకాలైనటువంటి శాలరీస్ ఇస్తున్నారు. వాళ్ళందరినీ కూడా, కోచెస్ అందరినీ కూడా వాళ్ళ క్వాలిఫికేషన్స్ ప్రకారం, రూల్ ప్రకారం మాత్రమే వాళ్ళందరినీ కన్వర్ట్ చేయాలి. థర్డ్ పార్టీ అవసరం లేకుండా తింటే నేనైనా తినాలి ఆ సొమ్ము, గవర్నమెంట్ సొమ్ము, లేదంటే గవర్నమెంట్ దగ్గర ఉండాలనేదే మా కాన్సెప్ట్. మా దగ్గర ఒక 99, 93 బ్యాచ్ అండ్ 2009 బ్యాచెస్ అని ఉన్నారు. కాంట్రాక్ట్ బేసిక్ ఒక 24 ఇయర్స్ నుంచి కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తున్నారు మా దగ్గర. వాళ్ళకి సార్ రెగ్యులరైజ్ చేయాలని, అండ్ మా యొక్క డిపార్ట్మెంట్ మేము శాలరీస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటలేము. ట్రెజరీ 010 నుంచి ఇవ్వాలని దాని కొరకు డిస్కషన్. అదేవిధంగా క్రీడకు ఎట్లా ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది ఒక పాయింట్తో ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఇక గత 10 ఏళ్ల నుంచి డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీకి నిధులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది మన స్పోర్ట్స్ అథారిటీ. ఆట ఆడాలన్నా, క్యాంపులు కండక్ట్ చేయాలన్నా లోకల్ లీడర్లు జిల్లా కలెక్టర్ల మీదనే ఆధారపడాల్సి వస్తుందంటున్నారు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారులు. దీనికి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీలో లోటు బడ్జెటే కారణమంటున్నారు. 93లో తీసుకున్నటువంటి బ్యాచ్ను కూడా కాంట్రాక్ట్ లోపల తీసుకున్నారు. అంటే దాదాపుగా 25 వచ్చే నెల సెప్టెంబర్ తోటి ఆ కోచెస్ అందరూ 25 సంవత్సరాల సర్వీస్ని కంప్లీట్ చేసుకుంటున్నాం. అయితే ఇప్పటికీ కూడా స్కేల్లనో ఏదో పిఆర్సీలనో నామకే వస్తే ఒక స్టార్టింగ్ స్కేల్లో కూర్చోబెట్టారే తప్పించి మిగతా బెనిఫిట్స్ అన్నీ లేకపోతే రెగ్యులరైజ్ అనేటటువంటి మాట ఇప్పటి వరకు కాలేదు. కోచెస్ పనిచేసే చోట ఒక బాస్కెట్బాల్ కోచు ఒక బాల్ గ్రౌండ్లో పెట్టి 100 మంది పిల్లల్ని ఆడించాల్సిన పరిస్థితి. ఆ ఒక్క బాల్ కూడా జిల్లా లెవెల్ లోపల మనము అంటే కలెక్టర్ గారిలో లేకపోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలో ఎంపీలో సహకారంతో ఆ బాల్ కొనుక్కొచ్చి ఇస్తున్నాము. ఇటువంటి పరిస్థితి మనకెందుకు? సమస్యలున్న మాట వాస్తవమే అంటున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ వాటిని తొందరలోనే పరిష్కరిస్తామంటున్నారు. ప్రస్తుత కోచ్లని తొందరలోనే రెగ్యులరైజ్ చేయడంతో పాటు కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటామంటున్నాడు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలకు ఎక్విప్మెంట్ కూడా పంపిణీ చేస్తామంటున్నాడు. మనము దాదాపు 353 మంది కోచెస్ కావాలి. ఇంకను కొత్త జిల్లాలు ఫామ్ అయినాయి కాబట్టి కొత్త స్టేడియంల నిర్మాణం జరుగుతుంది కాబట్టి ప్రతి స్టేడియంకు ఒక 2 కోచులు ఉండేటట్లు, ప్రతి జిల్లాకు 6 మంది కనీస కోచులు ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా డివైఎస్ఓ ఆధ్వర్యంలో పనిచేయాలి అని చెప్పడం జరిగింది. మేము ప్రపోజల్స్ తయారు చేసి గవర్నమెంట్కి పంపించాము. ఇప్పుడున్న కోచ్లను రెగ్యులరైజ్ చేయాలి అనేది మొట్టమొదటి ప్రశ్న. వీళ్లను రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే మిగతా వాళ్ళు ఎవరైనా వస్తారు. ఏది ఏమైనప్పటికీ కొత్తగా మనం చేయబోయే ప్రతి అంశంలోనూ ముందుగా వీళ్ళ రెగ్యులరైజేషన్ ఉంటుంది. వీళ్ళు పర్మనెంట్ అయిన తర్వాతనే మిగతా వాళ్ళని కూడా తీసుకుంటాము. స్పోర్ట్స్ అథారిటీ అధికారులు మాత్రం మాటలకే పరిమితమవుతున్నారనేది కొందరి కోచ్ల వాదన. వాళ్ళకి స్వలాభాల కోసం తప్ప స్పోర్ట్స్ అథారిటీకి కానీ కోచ్లకు కానీ చేసేదేమీ లేదని విమర్శిస్తున్నారు. స్పోర్ట్స్ అథారిటీలా ఉండేది లోటు బడ్జెట్, దాన్ని కూడా సరిగ్గా వినియోగించుకోవట్లేదనే వాదన ఇంకో దిక్కుంది. కాసేదైనా కావచ్చు, కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉండాలి, అప్పుడే యూత్ కి సిటీ జనానికి నచ్చుతుంది. అలాంటి డిఫరెంట్ కాన్సెప్టే మారథాన్. ఫిట్నెస్ కోసం, హెల్దీ కోసం ఎక్సర్సైజులు చేయమనండి, చేస్తారా? అదే మారథాన్ అంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. అంటే దీంట్లో ఎంజాయ్కి ఎంజాయ్, హెల్త్కి హెల్త్ రెండూ ఉంటాయి. ఒక్క హెల్త్ కోసమే అనుకోండి, చారిటీ ఈవెంట్స్తో కూడా పేద విద్యార్థులకు చేయితనిస్తున్న మారథాన్ క్రేజ్పై స్పెషల్ స్టోరీ. మారథాన్ పేరు వింటే చాలు, హైదరాబాదిలో ఏదో తెలియని ఉత్సాహం. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ పేరిప్పుడు దేశ విదేశాల్లోనూ మారుమోగుతుంది. హైదరాబాద్ మారథాన్ 500 మందితో స్టార్ట్ అయింది, ఇప్పుడు 16,000కు చేరింది. హెల్దీ హైదరాబాద్ అనే ట్యాగ్ లైన్ ను జోడిస్తూ ప్రభుత్వ పథకాలను సైతం ప్రజల్లోకి చేరవేస్తోంది. చారిటీ ఈవెంట్లతో పేద విద్యార్థులకు చేయూతనిస్తోంది.
భారత్లో ముంబై మారథాన్ అంటే తెలియని వారుండరు. ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఫిట్నెస్ అవేర్నెస్ ఈవెంట్ ఇది. దీని తర్వాత అత్యంత ప్రాచుర్యం పొందుతున్న ఈవెంట్ హైదరాబాద్ మారథాన్. 2011లో 1200 మందితో ప్రారంభమైన ఈ రేస్ అంచెలంచెలుగా పెరుగుతూ 20,000కు చేరుకుంది. ఈ మెగా ఈవెంట్లో 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 10K రేస్తో పాటు మారథాన్ ముందు రోజు చిన్నారులు, ఔత్సాహికుల కోసం 5 కిలోమీటర్ల ఫన్ రన్ని కూడా కండక్ట్ చేయనున్నారు. ఇక ఆగస్టు 19, 20 తేదీల్లో జరిగే 7th ఎడిషన్ హైదరాబాద్ మారథాన్ 5 కిలోమీటర్ల రన్లో ఐటీ మినిస్టర్ కేటీఆర్ కూడా పాల్గొంటున్నారు. మారథాన్లో వస్తారు, పరిగెడతారు, మెడల్ తీసుకుని వెళ్తారు అంటే పొరపాటే. మారథాన్లో పాల్గొని విన్నర్గా నిలవాలనుకునేవారు రోజు ఎంతగా శ్రమిస్తారో తెలియదు. కానీ దీన్ని ఆర్గనైజ్ చేసే హైదరాబాద్ రన్నర్ సొసైటీ మెంబర్లు మాత్రం 6 నెలల ముందు నుంచే కసరత్తు చేస్తారు. ఇందులో పాల్గొనే ఏ ఒక్కరికి ఎలాంటి లోటు రాకూడదు. మరి ఇందులో విన్నర్స్గా నిలిచిన వారికి లక్షల్లో ప్రైజ్ మనీ ఇస్తుంటారు. ఈ సంవత్సరం we have overall 18,000 runners, 18,000 plus. Primary motto is what we see for the marathons are to have an anchoring event for the city. And marathons, they dictate in a way the city's developed potential. ye cause aina evarki edo oti to show their own spirit of determination, wellness, health, edena. So you can use a sport like marathon for anywhere that you want it. ఇక ఆగస్టు 19, 20 తేదీల్లో జరిగే 7th ఎడిషన్ హైదరాబాద్ మారథాన్లో వాలంటీర్స్తో కలిపి 22,000 మందికి పైగా పాల్గొనబోతుండడం విశేషం. 19వ తేదీన ఐటెక్స్ గ్రౌండ్లో 5K రన్ జరుగుతుండగా 20వ తేదీన నెక్లెస్ రోడ్లో హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్, 10K రన్లు జరగనున్నాయి. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమయ్యే ఈ ఫుల్ మారథాన్ ఖైరతాబాద్, పంజాగుట్ట, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ మీదుగా గచ్చిబౌలి స్టేడియంలో ఎండ్ అవ్వనుంది. 5K ఇస్ దేర్ ఆన్ 19th ఆఫ్ ఆగస్ట్. 10K, 21 అండ్ 42, త్రీ వెరైటీ ఆఫ్ రేసెస్ ఆర్ దేర్ ఆన్ 20th ఆఫ్ ఆగస్ట్. ఫార్ 42 వీ హ్యావ్ అరౌండ్ 1200 పార్టిసిపెంట్స్ అండ్ 21K వీ హ్యావ్ అరౌండ్ 5500 రన్నర్స్. సి 10K ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ హైటెక్స్ అండ్ ఇట్ విల్ బి ఫినిషింగ్ అట్ గచ్చిబౌలి స్టేడియం. వీ హ్యావ్ అరౌండ్ 7000 రన్నర్స్ పార్టిసిపెంట్స్ హూ ఆర్ బీన్ రిజిస్టర్డ్. దీంట్లో పాల్గొనే వారి కోసం మెడికల్ సేఫ్టీ కూడా ఆర్గనైజర్సే తీసుకుంటారు. జిహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీస్, పలు ప్రైవేట్ హాస్పిటల్స్ వారి సహకారంతో ఈ రన్ని విజయవంతంగా కండక్ట్ చేస్తామంటున్నారు ఆర్గనైజర్స్. ఈ రేస్ టైంలో 2 కిలోమీటర్లకు ఒక మెడికల్ క్యాంప్తో పాటు 10కి పైగా అంబులెన్స్లని ఏర్పాటు చేయనున్నారు. All put together there are going to be at least 40 physiotherapists. We will be having 2 medical rooms fully equipped to take care of any of the runners who are very tired or they're having cramps, emana collapse emana aithe, we will be there. And there is a full team of doctors not only stationed in the stadium at the finish line, but there will also be doctors who will be going up and down the route in 2 cars, and there are going to be I think about 8 or 10 ambulances which will be circulating the route. మారథాన్ టైంలో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం జుంబా సెషన్ కూడా కండక్ట్ చేస్తారు. ఒకవైపు సెలబ్రిటీస్ సందడి, మరోవైపు హైదరాబాదుల్లో ఉరకలేసే ఉత్సాహంతో హైదరాబాద్ మారథాన్ ఫుల్ జోష్ నింపనుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న స్పోర్ట్స్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.